జై శ్రీమన్నారాయణ. ఈరోజు గనక బట్టలు కట్టుకుంటే, అంటే కొత్త బట్టలు కట్టుకుంటే కలకాలం కొత్త బట్టలు కట్టుకుంటాం. ఏ రోజు మనకి పెద్దలు ఏం చేసేవారు అంటే, సంక్రాంతి వస్తే భోగికి, అంటే భోగి రోజు నాడు కొత్త బట్టలు కట్టుకుంటే భోగభాగ్యాలు మనకు వస్తాయని, పెద్ద పండగ అంటే సంక్రాంతిని పెద్ద పండగ కింద మనం ఆచరిస్తాం కాబట్టి పెద్ద పండగ రోజు నాడు పెద్దలకు పెట్టుకుని మనం కట్టుకునే ఆచారం ఉంది. కానీ మన పెద్దలు ఇంకోటి కూడా చెప్పేవారండి, ఏంటి అని అంటే, కనుమ రోజు నాడు కొత్త బట్టలు కనుక కట్టుకున్నట్టయితే కలకాలం కొత్త బట్టలు కట్టుకుంటాము అనేసి. మీరేం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్, అంటే నేను ఇలా అంటున్నానని కాదు, ఒక్క వస్త్రం అయినా సరే భారీగా మిమ్మల్ని పైనుంచి కింద వరకు నేను వేసుకోమని అన్నగానండి, మనం బాగుండాలి లేదంటే మన జీవితం బాగుండాలి. కొత్త బట్టలలో అంటే ఏంటండి, సాక్షాత్తు లక్ష్మీదేవి మన అనుగ్రహించినట్టే లెక్క. కొత్త బట్టలు కట్టుకుంటే ఒక మంచి తేజస్సు ఉంటుంది, అలాగే ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుందండి మనసులో కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు. కాబట్టి ఏదో ఒక వస్త్రం, ఏదో పోనీ ఆడవాళ్ళైతే జాకెట్ వేసుకుంటామనో, మగవాళ్ళైతే లింగి పంచి కట్టుకుంటామనో, ఏదో ఒకటి లేదంటే ఒక షర్ట్ వేసుకుంటామనో, ఏదో ఒకటి మీరు పెట్టుకుని ఈ కనుమకి గనక మీరు కొత్త బట్టలు వేసుకున్నట్టయితే చూసుకోండి, వచ్చే సంవత్సరం వరకు కూడా మీరు చక్కగా, అంటే ఏ బట్టలకు కానీ, ఏదైనా మీ పుట్టినరోజులకు కానీ, ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ తీసుకోవాలంటే ఇబ్బంది లేకుండా మీరు కొత్త బట్టలు కొనుక్కోగలుగుతారు. అలాగే కలకాలం మనం కొనుక్కోగలుగుతూ ఉంటాం. సరే, ఇంకొకటి ఏంటంటే కనుమ గురించి, అంటే మనం కనుమకి ఏ విధంగా మనం చేసుకోవాలి, మన పెద్దలు ఎలా చేసుకునేవారు అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ.